చెప్పండి సార్. రాజధాని వికేంద్రీకరణ వలన అడ్మినిస్ట్రేషన్ వికేంద్రీకరణ జరుగుతుందే కానీ అభివృద్ధి కాదు అంటారు, దాని మీద క్యాబినెట్ ఏమైనా చర్చ జరిగిందా? కాదు సార్, ఏ మీరు చెప్పేది కదా చాలా మంచి మాట, మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తుంటే ఉన్నా, ఇవాళ మీరు కూడా చెప్తున్నారు. అంటే అసెంబ్లీ సెక్రటరీ సార్ అంటే మొన్న విన్నాను, అదే మీరు చెప్తుంటే మేబీ కోయిన్సిడెన్స్ అవ్వచ్చు, మీరు కాపీ కొడుతున్నారు నేను అంటలా, ఆయన చెప్పిందే మీరు ఇవాళ అడుగుతున్నారు, మేబీ కోయిన్సిడెన్స్. చెప్పండి సార్. రాజధాని వికేంద్రీకరణ వలన అడ్మినిస్ట్రేషన్ వికేంద్రీకరణ జరుగుతుందే కానీ అభివృద్ధి కాదు అంటారు, దాని మీద క్యాబినెట్ ఏమైనా చర్చ జరిగిందా? కాదు సార్, ఏ మీరు చెప్పేది కదా చాలా మంచి మాట, మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తుంటే ఉన్నా, ఇవాళ మీరు కూడా చెప్తున్నారు. అంటే అసెంబ్లీ సెక్రటరీ సార్ అంటే మొన్న విన్నాను, అదే మీరు చెప్తుంటే మేబీ కోయిన్సిడెన్స్ అవ్వచ్చు, మీరు కాపీ కొడుతున్నారు నేను అంటలా, ఆయన చెప్పిందే మీరు ఇవాళ అడుగుతున్నారు, మేబీ కోయిన్సిడెన్స్. మీరు ఇచ్చిన మీరు అడిగినటువంటి ఆ దానికి ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరియట్ వేస్ట్, దానివల్ల అభివృద్ధి ఉండదు. ఇప్పుడు కంగారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ పోనీ, ఎందుకు ఇది వేస్ట్ కదా, దీనివల్ల అభివృద్ధి ఉండదు కదా, దేని గురించి కంగారు ఎందుకు ఎవరికైనా? మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.